ప్రెజెంట్ నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి చాలా సో మాధురి కూడా దీని పట్ల కొంచెం ఆమె స్పందించి స్వప్న విషయంలో తను ఈ రోజు ఒక బయోపిక్ కూడా ఆల్రెడీ తీసిందట సో ఇంకో ఎపిసోడ్ కూడా తీయబోతుంది సో పార్ట్ 1 అయిపోయింది పార్ట్ 2 కూడా తీసిందట సో దానికి తనే దర్శకత్వం తనే రైటర్ సో అన్ని విధాలుగా తనే దగ్గర నుంచి చూసుకుంటూ సో ఆ బయోపిక్ తీసిందట సరే మరి బయోపిక్ గురించి ఒకసారి ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ మాధురి హాయ్ సార్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ చాలా బాగున్నాను ఏంటి సడన్ గా ఈ బయోపిక్ లేంటి పార్ట్ 1 ఏంటి పార్ట్ 2 ఏంటి మీకు తెలిసిందే కదా చాలా సార్లు నేను అంటే అవమానాలు పడుతూ చాలా మంది హేళన చేస్తుంటారు ఆల్రెడీ నేను కొన్ని మొబైల్ తో షార్ట్ ఫిల్మ్ చూసి మీరు కూడా చూసి చాలా వావ్ అన్నారు చాలా మంది వావ్ అన్నారు ఇప్పుడు స్వప్న గారు చనిపోయి ప్రజలందరూ గుర్తుపడుతున్నారు అంటే నేను వీడియో తీసి పెట్టాను పెట్టినప్పుడు చాలా మంది స్పందించారు నాకు చాలా సంతోషం ఉంది సరే ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలి ఈ రోజు స్వప్న రేపు నేను రేపు ఇంకొకరు అని నేను ఇంకా స్వప్న గారి బయోపిక్ ఎంచుకున్నాను అన్నమాట ఓకే అంటే ట్రాన్స్జెండర్ లో సింగర్స్ ఉన్నారు చంద్రమకక్క గారు ఆర్టిస్ట్ గా చాలా మంది ఉన్నారు బిగ్ బాస్ లో 5 లో ట్రాన్స్జెండర్స్ కొంతమంది వెళ్తున్నారు వాళ్ళ తగ్గట్టుకు వాళ్ళు పేర్లు తెచ్చుకుంటున్నారు కానీ నేను ఆర్టిస్ట్ గా సింగర్ గా ఓకే కానీ ఇంకా ఏదు అంటే ఒక డైరెక్టర్ గా నీ పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఏదైనా ఒక డైరెక్టర్ గా ఏదైనా చిన్న షార్ట్ ఫిల్మ్ తీయాలి అప్పుడు నేను ఏం చేయాలి నేను కెమెరా సపోర్ట్ చాలా మంది ఉన్నారు కెమెరా ఇస్తాం అది ఇస్తాం కానీ వద్దు నాకు నేను ఫస్ట్ టైం శారీ కట్టినప్పుడు నాకు చాలా మంది హేళన చేశారు ఒకసారి షూట్ చేసేటప్పుడు వాళ్ళు కెమెరాతో షూట్ చేస్తున్నా నేను మొబైల్తో షూట్ చేస్తున్నా అది నీ మొబైల్తో కాదు నేను అసలైన కెమెరాతో నేను షూట్ చేస్తాను అన్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది ఏదో ఒక రోజు నేను మొబైల్తో షూట్ చేసి అది ఏదైనా కానీ వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్ కానీ తీసి రికార్డులు కొట్టాలనేది నాకు ఒక థాట్ ఎందుకంటే తప్పేం లేదు ఇప్పుడు నెల్లూరు కుర్రోళ్ళ అబ్బాయిలు సరిలేరు నీకు ఎవరనే మొబైల్తోనే షార్ట్ ఫిల్మ్ తీసి ఫైట్ సీన్ రికార్డులు బదులు కొట్టారు మరి నేను బదులు కొట్టలేనా అండి ఓకే అందుకోసమే ఒక స్క్రిప్ట్ ఎంచుకొని ఆల్రెడీ పార్ట్ 1 టెలికాస్ట్ అయింది అది 80,000 90,000 వరకు వెళ్ళింది ఇప్పుడు పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు తప్పకుండా నేను ఒక ట్రాన్స్జెండర్కి ఒక డైరెక్టర్గా నేను తప్పకుండా ఒక వెబ్ సిరీస్ అనేది నేను మొబైల్లో షూట్ చేసి ఎడిటింగ్ క్రైమ్ మాస్టర్లో నేర్చుకొని నేనే స్వయంగా నేర్చుకొని మొత్తం నేనే చూసుకుంటున్నాను దయచేసి ఎవరు నేను కెమెరా తది పెట్టి తీస్తున్నాను ఎడిటింగ్ ఎడిటింగ్ వాళ్ళని పెట్టుకున్నాననే కాదు నేను నా ఛానల్ కూడా చెప్పాను నేను ఈ కేవలం ఎందుకోసం అంటే నన్ను అవమానం చేశారు నా ఊర్లో వాళ్ళు వాళ్ళకి నేను సమాధానం చెప్పేలాగా నేను నేను ఆ బయోపిక్ తీయడం మొదలు పెట్టాను తప్పకుండా నాకైతే ఇంకా నేను తీసిన వెంటనే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది అసలుకి చెప్పి అసలుకి మాధురి ఏంటి ఇలా ఉంది బయోపిక్ చాలా బాగుంది పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము ఎక్కడెక్కడ వాళ్ళందరూ స్పందించి టీవీలు ఒకటికి రెండు సార్లు టీవీలు పెట్టుకొని చూస్తున్నాము ఆల్ ది బెస్ట్ అమ్మ ఒక ట్రాన్స్జెండర్గా సక్సెస్గా సాధిస్తున్నావు నిజంగంటే చాలామంది పేర్లు సాధించుకున్నారు నువ్వు కూడా ఒక ట్రాన్స్జెండర్ మంచి పేరు తెచ్చుకుంటావమ్మా నువ్వు ఆర్టిస్ట్గా తెలుసు యాంకర్గా తెలుసు అన్ని రంగాలుగా తెలుసు కానీ డైరెక్టర్లో ఈ కొనం ఉంటుందని తెలియదు అని ప్రతి ఒక్కరు షాకు నాకు ప్రతి ఒక్కరు తెలంగాణ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ లైలాగూరు చంద్రమకి అక్క వాసువి మమ్మీ రుస్తార్ మమ్మీ ప్రతి ఒక్కరు నాకు ఆశీర్వాదం ఇచ్చారు నేను తప్పకుండా మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా నేను బయోపిక్ నేను తీయగలను తీసి చూపిస్తాను మాధురి అంటే ఏంటి ఇప్పుడు చిన్న మొబైల్ అరే పెద్దన కెమెరా మళ్ళీ పెద్దన సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ చెప్పలేము నరేష్ గారు ఎలా టైం ఎవరికి ఎలా వస్తుందో ఇదే అండి జరిగింది అన్నమాట సో మాధురి బయోపిక్ తీసి రికార్డులు బద్దలు కూడా పార్ట్ 2 కూడా రికార్డు రికార్డ్ బద్దలు కొట్టడానికి మళ్ళీ పార్ట్ 2 తీస్తున్నట సో అందరూ ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్